చెవుల విషయానికి వస్తే దేశవాళీ గోవుల చెవులన్నీ కూడా వి ఆకారంలో ఉంటాయి. శరీరానికి చర్మ తలకు అతుక్కున్నప్పుడు వెడల్పుగా ఉండి క్రమేణ క్రమేణ బాహ్యం వైపు శరీరానికి దూరంగా వచ్చేప్పుడు వి ఆకారంలో ఉంటాయి. వి ఆకారంలో ఉన్నప్పుడు ఏ వస్తువును స్వీకరించినా కూడా, ఏ శబ్దాన్ని స్వీకరించినా కూడా ఆ శబ్దం లోపలికి విస్తారంగా వెళ్ళి పెద్దదిగా వెళ్ళి ధ్వనిస్తుంది, జ్వలిస్తుంది, ఆ యొక్క కర్ణోపేయంగా ఆనందంగా ఉంటుంది. అదే దేశవాళీ గోవుల చెవులలో సన్నని నున్నని వెంట్రుకలు ఉంటాయి. చెవుల నిండా వెంట్రుకలు ఉండవు. చెవులలో వెంట్రుకలు ఉంటే శబ్దాన్ని భేదిస్తాయి, అవి కంట్రోల్ చేస్తాయి, శబ్ద వాహకాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. సంకరజాతి గోవుల్లో చెవు యు ఆకారంగా ఉంటుంది, అంటే వేగవంతంగా శబ్దకిరణాలను స్వీకరించలేదు మరియు శబ్దాన్ని ద్విగుణీకృతం చేయలేదు. పైపచ్చు వెంట్రుకలు అధికంగా కలగడం వల్ల శబ్ద భేదినిగా ఉంటుంది, నిశ్శబ్దానికి మూలకంగా ఉంటుంది కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేశవాళీ గోవుల్లో సన్నని, చిన్నని, పొడవైన, అందమైన, మృదువైన వెంట్రుకలు కలిగి ఉండడం చేత ఉష్ణాన్ని బాగా భరించనుగలవు, శరీరంలోకి పంచనుగలవు, శరీరంలోంచి ఉష్ణాన్ని బయటికి పంపనుగలవు. అంతేకాదు సుమా, శరీరంపై ఎలాంటి క్రిమి కీటకాదులు, వ్యాధిగ్రస్త మాధ్యమాలు, వెక్టార్స్ అంటాం, డిసీజ్ వెక్టార్స్ అంటాం, అటువంటి ఏది కూడా శరీరంపై వాలినా కూడా వాలకుండా శ్వేతగ్రంథుల ద్వారా స్రవించే ద్రవం ద్వారా ఎప్పుడు కూడా ఆ ద్రవాన్ని స్రవిస్తూ ఉంటాయి. తద్వారా దేశవాళీ గోవుల శరీరంపై ఎలాంటి పరాన్న జీవుల వ్యాపక క్రిమి కీటకాదులు వాలవు. మరియు శరీరంపై చేయి వేసినప్పుడు కూడా చెయ్యి అంతా ఆ శరీరం ఆ ప్రాంతంలో శరీరం అంతా కూడా జలధరిస్తుంది, అంటే నీటి అలల్లాగా ఒక్కసారిగా షేక్ అవుతుంది. దట్ లోకల్ ఏరియా విల్ బికమ్ సెన్స్ వాటర్ లైక్ వేవ్స్ అండ్ వేవింగ్. కారణం ఏంటయ్యా అంటే శరీరంలో అత్యంత సూక్ష్మమైన చిన్నదైనటువంటి ప్యానికులస్ కార్నోసస్ అనేటువంటి కండరము దేశవాళీ గోవులోనే ఉంది. అందులో దేశవాళీ గోవులు ఇంటిలో ఉన్నా, ఎండలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, అడవిలో ఉన్నా, మన దగ్గర పక్కనే ఉన్నా కూడా పరాన్న జీవుల బెడదనేది రానే రాదు. సంకరజాతి గోవుల్లో విపరీతంగా శరీరంపై వెంట్రుకలు బాగా ఉండడం వల్ల పరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉష్ణాన్ని భరించను లేవు, చాలా వ్యాధిగ్రస్తమవుతూ ఉంటాయి. ఇంకొక మరొక విషయానికి వస్తే దేశవాళీ గోమాతలకు ఏ ఆహారాన్ని ఏ మేపును అందించినా, పచ్చగడ్డ అయినా, ఎండుగడ్డ అయినా, దాన అందించినా ఆత్రంగా స్వీకరించవు. అవి ఆ ఆహారాన్ని తీసుకువచ్చే మనిషిని పరిశీలిస్తాయి. ఆ మనిషి యొక్క మనస్సులో ఉండే మాలిన్యమా పెట్టిన తర్వాత ఆ ఆహారం యొక్క రుచిని, వాసనను, సందర్భాన్ని తనకున్న అత్యంత గొప్ప ధీశక్తితో గ్రహించి తదనంతరమే స్వీకరించేందుకు ఉపకరిస్తాయి. సో దేశవాళీ గోవులు వాసన రుచి చూసి ఇష్టమైతేనే స్వీకరిస్తాయి, కానీ తొందరపడి ఉబలాటంతోనో ఆతంతో స్వీకరించవు. సంకరజాతి గోవులైతే మనము పచ్చిగడ్డి, ఎండుగడ్డి దానాలే కాదు సుమా, అవసరమైతే సముద్ర ఉత్పత్తులు, రొయ్యల పొట్టు, చేపల పొట్టు, ఇతరత మరి ఏ పనికిరాని వ్యర్థ పదార్థమైన భూమిపై ఎక్కడ లభించినా దాన్ని ఇచ్చినా కూడా ఆత్రంగా, ఉబలాటంగా, త్వర త్వరగా, ఊబగా తినేస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే దేశవాళీ గోవుల పాలు తాగితే మనకు శరీర వ్యాధి నిరోధక శక్తి పెంపొందే అవకాశం ఎంతైనా ఉంది. కారణం ఎందుకు? ప్రకృతి నుంచి లభించినటువంటి పశుగ్రాసము, ఇంట్లో వండి వడ్డించినటువంటి పదార్థాలను మాత్రమే అది స్వీకరిస్తూ ఉంటుంది. దేశవాళీ సంకరజాతి గోవులు ఉడకబెట్టకపోయినా, ఎండినా, నానబెట్టినా, పులియబెట్టినా కడకు సముద్ర వ్యర్థాలను స్వీకరిస్తుంది. కాబట్టి బొవైన్ స్పాంజియోఫామ్ ఎన్సెఫలైటిస్, ఇన్ అదర్ వర్డ్స్ మ్యాడ్ కౌ డిసీజ్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి మృత్యువే తదనంతర స్థాయిగా పేర్కొంటారు. సంకరజాతి ఆవు పాలు
వ్యాధిగ్రస్త మూలకాలుగా పరిగణించాలి. అంతేకాకుండా పరిసరాలలో సంభవించేటువంటి ఏవైనా అవాంతరాలు, శబ్దాలు కావచ్చు, వెలుతురు కావచ్చు, లేదా ప్రకృతిలో మార్పులు కావచ్చు, ఇతరత్ర మాట్లాడుకునే మాటలు కావచ్చు, నిశ్శబ్దంగా మన యొక్క మాటలు, మన యొక్క పోకడలు గమనిస్తూ తదనుగుణంగా తన రూపాన్ని, ఆకారాన్ని, తన భీకర తత్వాన్ని నేత్రాల్లో ప్రదర్శిస్తున్నటువంటి ప్రతిరూపం మన యొక్క గోమాత. తన ఆహారము, తన పాల ఉత్పత్తి, తన వసతి తప్ప దేనికి ప్రతిస్పందించకుండా ఉంటూ అన్నిటికు నేను అతీతురాలని చెప్పేటువంటి జడత్వ రూపంగా శంకరజాత ఆవులను పేర్కొనవచ్చు. అంతేకాకుండా దేశవాళీ గోవుల యొక్క నుదురు భాగము, మనమంటాం నుదురు అంటాం ఫాల భాగము, వెడల్పుగా విశాలంగా ఉంటూ కుంభాకారంగా కాన్వెక్సిటీతో ఉంటూ ఉంటుంది. తద్వారా ఆకర్షణీయంగా ఉంటుంది, వచ్చే సూర్యకిరణాలను లేదా ఇతరతర కిరణాలను వడబోసి మన శరీరంలోకి పోవచ్చా పోకూడదా అని నిర్ణయించే గుణం ఉంటుంది. ముక్కు నిటారుగా ఉంటుంది. శంకరజాతి ఆవులలో ముఖమంతా కూడా పొట్టిగా చిన్నదిగా ఉంటుంది. తద్వారా నోటి మించి ముక్కు మించి వ్యాధులు త్వరగా ఊపిరితిత్తుల్లో కానీ శరీరం పోయే అవకాశం ఉంటుంది. దేశవాళీ గోవుల్లో అలా సాగదు. దేశవాళీ గోవుల ముఖము కుంభాకారంగా ఉన్నట్లయితే శంకరజాతి ఆవుల ముఖము చదునుగా బల్లపరపుగా ఉంటుంది తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేశవాళీ గోవుల్లో మూపురము, చర్మం వదులుగా ఉంటుంది. ఈ చర్మం వదులుగా ఉండడం వల్ల ఉష్ణము విపరీతంగా శరీరము నుంచే బయటికి బహిర్గతం అవుతూ ఉంటుంది. శరీరములో అధికంగా ఉన్న ఉష్ణాన్ని చర్మంపై ఉన్నటువంటి స్వేద గ్రంథుల ద్వారా మరియు చర్మంపై ఉన్నటువంటి వివిధ గ్రంథుల ద్వారా దేశవాళీ గోవులు బహిర్గతం సులభంగా చేయగలవు. శ్వాస ద్వారా చాలా తక్కువగా వ్యర్థాలను వదులుతూ ఉంటాయి. కానీ శంకరజాతి గోవులలో నోటిద్వని ముక్కు ద్వారా, శ్వాస రంధ్రాల ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మాత్రమే అధికంగా ఉష్ణాన్ని బహిర్గతం చేస్తూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చే గాలి చాలక, అనే నాసికా రంధ్రాల ద్వారా లభించే గాలి చాలక, నోటి ద్వారా కూడా గాలి పీలుస్తుంటాయి. తద్వారా ప్యాంతర్స్ అంటాం, ఆయాసంతో రొప్పుతూ ఊగుతూ మూలుగుతూ ఉంటాయి. దేశవాళీ గోవుల్లో శ్వాసకోశ సంబంధ వ్యాధులు తక్కువ, శంకరజాతి గోవుల్లో శ్వాసకోశ వ్యాధులు చాలా చాలా ఎక్కువ. మరొక ముఖ్య విషయం ఏంటంటే దేశవాళీ గోవుల పేడలో అత్యంత లాభదాయకమైన ప్రకృతి మూలకమైన, ప్రకృతి సహజ స్థితికి అనుకూలంగా ఉన్నటువంటి, మేలు చేసే సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు, హెల్పింగ్ బ్యాక్టీరియా అంటాం, రెసిడెన్షియల్ బ్యాక్టీరియా అంటాం, ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని వ్యాధిగ్రస్త క్రిములను కూడా నశింపజేస్తాయి. మర అంటే కడుపులోంచి వచ్చే క్రిములు బాహ్యలోకంలో ఉండే యొక్క క్రిమి సంహారకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఏ ఆహారం ఇచ్చినా, ఏ పోషణ ఇచ్చినా, పోషణ ఇవ్వకపోయినా, తన హుందాతనములోనూ, గౌరవములోనూ, ప్రవర్తనలోనూ, ఆ యజమాని పట్ల ప్రేమలోనూ, తన యొక్క రూపురేఖ లావణ్యాలను కూడా, ఇసుమంతా కూడా అసహనాన్ని, అసక్తతను వ్యక్తీకరించకుండా ఎల్లవేళలా వినమ్రతో అనునయంగా ప్రవర్తించే జీవి స్వదేశీ గోజేవి. అంబారావము అన్నారు, ఈ రెండు కూడా అందుకేనేమో అని మనం తద్వారా అన్వయించుకోవాల్సి ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. అదే శంకరజాతి గోవుల యొక్క స్వరము చాలా స్ట్రీమ్స్ అంటాం, అలలు అలలుగా, పొరలు పొరలుగా, బొంగు మారిన గొంతులుగా ఉంటుంది. అది శ్రవణోపేయంగా ఉండదు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండు ముఖ్యమైన పాటలు చెప్పి ఈరోజు ముగించబోతున్నాను. ప్రతి ఆవు వద్ద కానీ ప్రతి జీవి వద్ద కూడా కొంత శక్తి ఉంటుంది అంటారు. ఆ శక్తిని ఏంటయ్యా అంటే పాజిటివ్ ఎనర్జీ అంటాం, అనుకూల తత్వ శక్తి అంటాం. పరివర్తన కావచ్చు, లేదు అనువంశికంగా జన్మ భవసంచిత కార్యక్రమాల వల్ల కావచ్చు, ఆ పాజిటివ్ అనుకూల శక్తి తత్వం అనేది ఉంటుంది. అటువంటిది మనిషికి దాదాపుగా 2 నుంచి 2.5 మీటర్లు ఉన్నట్లయితే గోమాతకు దాదాపుగా 5 నుంచి 6 మీటర్లు ఉందని శాస్త్రజ్ఞులు
పేర్కొన్నారు. దీనికి శాస్త్రీయ నిరూపణ కూడా ఉంది. డాక్టర్ మూర్తి గారు, ద ఫేమస్ సైంటిస్ట్ అండ్ ఫిజిసిస్ట్, హ్యాజ్ మెజర్డ్ ది ఆర్ఆర్ లెవెల్స్. ఇది శాస్త్రీయంగా జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారు నిరూపించారు. యథార్థము, సశాస్త్రీయము, అనిర్వచనీయము. ఎందుకంటే ఎండుగడ్డి వర్ణము, మూత్రము వర్ణము ఒకటే. మూత్రంలో గిర్ గోజాతిలో 1 లీటర్ మూత్రంలో రమారమే 8 to 10 milligrams. ఏ గిర్ కౌ యూరిన్ ఈవెన్ ఫెడ్ ఆన్ డ్రై ఫాడర్స్ ఈజ్ బిలీవ్ టు కంటైన్ ఆర్ ఈల్డ్ 8 to 10 milligrams ఆఫ్ గోల్డ్ ఇన్ ఇట్స్ 1 లీటర్ ఆఫ్ యూరిన్. 1 లీటర్ మూత్రంలో 8 నుంచి 10 మిల్లీగ్రాముల బంగారాన్ని ఇస్తుందని సశాస్త్రీయంగా జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారు నిరూపణ చేసి దశాబ్ద కాలమైంది. అంటే అన్ని స్వదేశీ గోవులు కూడా తమ మూత్రంలో బంగారాన్ని ఇస్తాయి.